ఎంబీకే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో సుడిగాలి భారీ విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆగస్టు 31 నాటవీ ప్రాంతంలోని 200 హెక్టార్లలో 50,000 చెట్లకు పైగా కూలిపోయాయి. వీటిలో చాలా వరకు 100 సంవత్సరాలకు పైగా ఉన్నాయని చెప్పారు. పడిపోయిన చెట్లలో నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి జాతులు ఉన్నాయని వివరించారు. అడవుల పునరుద్ధరణ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన మంత్రి సీతక్క తిరిగి మొక్కలు నాటే ప్రయత్నాలకు అవసరమైన సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా హైవే మీద, కానీ మొత్తం జంగల్ లో మొత్తం ఈ సుడిగాలితో ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంక్చురీ అది, సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్ళినాము, కానీ ఇంత అయిందనేది క్లియర్గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలుసు. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చి ఉంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇళ్ళు డామేజ్ అయితే వెంటనే నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం, కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద కనుక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం వేస్తుంది. సో ఇలాంటి సుడిగాలులు ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీగా కూడా ఉంది ఏటు నాగారం. ట్వంటీ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్